విరాట్ వీడ్కోలనగానే షాక్ అయ్యారా? ఈ విరాట్ మన క్రికెటర్ విరాట్ కాదు, అంతకంటే చాలా సీనియర్. దేశానికి 27 ఏళ్ల పాటు సేవలందించిన ఘనత ఈ విరాట్ సొంతం. భారత నౌకాదళంలో లెజెండ్, తిరుగులేని యుద్ధ నౌక. ఇండియన్ నేవీలో 27 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక మార్చి 6న విధుల నుంచి ఉపసంహరణ కానుంది. రాయల్ నేవీలో అద్భుతమైన సేవలందించిన విరాట్ ఆ తర్వాత ఇండియన్ నేవీలో చేరింది. భారత నౌకాదళంలో అత్యంత ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిన విరాట్ కొద్ది నెలల కిందట తన సేవలను ముగించింది. ఈ నౌకలోని కీలక యంత్ర పరికరాలను తొలగించి డీకమిషనింగ్కు సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంబై పోర్టులో విరాట్ ఉంది. ఈ యుద్ధ నౌక మార్చి 6వ తేదీ నుంచి పూర్తిగా భారత నౌకాదళం నుంచి వైదొలగనుంది. కాగా నౌకాదళం నుంచి వైదొలిగిన తరువాత ఈ నౌకను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై ఏర్పడిన సందిగ్ధత ఇంకా తొలగలేదు. భారత ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి 2 ప్రతిపాదనలు ఉన్నాయి. విరాట్ నౌకను విశాఖకు తీసుకువచ్చి దాన్ని ఫ్లోటింగ్ హోటల్గా మార్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఇప్పటికే కురుసుర జలాంతర్గామిని విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేశారు. ఉడా పర్యవేక్షణలో దీన్ని మ్యూజియంగా చేసి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అదే మాదిరి విరాట్ను కూడా విశాఖకు తీసుకువచ్చి ఫ్లోటింగ్ హోటల్గా దీన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదు. ఇందులో కొంత మొత్తాన్ని భరించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం కొంత నిధులిచ్చినా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో దీన్ని ఫ్లోటింగ్ హోటల్గా మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీలోగానే ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విరాట్ మొట్టమొదట రాయల్ నేవీలో పనిచేసింది. స్కాట్లాండ్ వార్లో ఈ నౌక అత్యంత ప్రతిభ కనబరిచింది. అందువలన ఈ నౌకను లండన్ ప్రజలకు అందుబాటులో ఉంచడం న్యాయమని ఆదేశం భావిస్తోంది. విరాట్లో పనిచేసిన కొంతమంది నౌకాదళ అధికారులంతా కలిసి దీన్ని లండన్కు తీసుకువెళ్లాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. చారిత్రాత్మక నౌకను భారత ప్రభుత్వం వదులుకుంటుందా, లేక ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేస్తూ విశాఖకే మంజూరు చేస్తుందా అన్నది 6వ తేదీలోగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. గతంలో భారత నౌకాదళంలో పనిచేసిన విక్రాంత్ యుద్ధ డీకమిషనింగ్ తర్వాత దాన్ని ముంబైలోని ఫ్లోటింగ్ హోటల్గా ఉంచారు. అయితే దాని నిర్వహణ దానిపై వచ్చే ఆదాయానికి పూర్తిగా వ్యత్యాసంగా ఉండడంతో దాన్ని స్క్రాప్కు చేశారు. బజాజ్ సంస్థ దాన్ని కొనుగోలు చేసి దాంతో మోటార్ సైకిళ్లు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోని ఫ్లోటింగ్ హోటల్ నిర్వహణ సాధ్యం కానప్పుడు విశాఖలో ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతోంది. విరాట్ను విశాఖకు తీసుకువచ్చి ఫ్లోటింగ్ హోటల్గా ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకోసం 4 స్థలాలను పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. బీచ్ రోడ్లోని లాసన్ బేగ్ కాలనీ, కాపులుపాడ, భీమిలి, ఉడా ఎంజీఎం పార్క్ స్థలాలను పరిశీలించారు. కేవలం ఈ నౌక ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి దీన్ని ఆనుకుని ఒక టౌన్షిప్ను నిర్మించాలని కూడా ఉడా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఎక్కడైతే విరాట్ ఫ్లోటింగ్ హోటల్ను ఏర్పాటు చేస్తారో దాని పరిసరాల్లోని 200-300 ఎకరాల భూమిని సేకరించి అక్కడ టౌన్షిప్ నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.